మల్కాజ్గిరిలో ఎవరూ అధైర్యపడవద్దు, సమన్వయం పాటిస్తే అంత సర్దుకుపోతుందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోనగిరి సురేష్ యాదవ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ నాయకుడిగా పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా తనపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మల్కాజ్గిరిలో ఏర్పడ్డ గందరగోళానికి కొందరు సీనియర్ నాయకులతో పాటు కొందరు నాయకులు పార్టీ మారడం జరిగిందన్నారు. పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న కార్యకర్తలను గురించి ఆలోచించకుండా స్వలాభం కోసం పార్టీలు మారిన వ్యక్తులు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. అందరి తరపున అధిష్టానంతో మాట్లాడుతూ న్యాయం జరిగేలాగా పోరాడతామని అన్నారు. చాలా మెజార్టీతో గెలవడం చాలా దేశంలోనే అత్యధికమైన విషయం. అటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రాంతంలో ప్రభావంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి మనం పేటీఎం నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. అటువంటి తరుణంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మనకు చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళడం జరిగింది. నేను వాళ్ళకు మనం చేసేది ఏమంటే మరి కాంగ్రెస్ పార్టీకి మరి రావాల్సిందిగా నా యొక్క మనవి. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేసినప్పుడు, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించినప్పుడు, మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఈ అవసరం ఉన్నది. గత నెల 17/9/23 నాడు తొక్కుపూడి సమావేశంలో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణకి రాష్ట్రం రావడం జరిగింది. 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ మన చేతిలో కూడా చేజారిపోయినప్పుడు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టాలని చెప్పి మన సోనియా గాంధీ గారు మన తెలంగాణ